హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తల్ని ఒకసారి చూద్దాం ముందుగా ఆస్కీ బాత్ ఓట్ల కోసం వస్తున్న ఊసర వెల్లులతో జాగ్రత్త స్కీములు స్కామ్ల పేరుతో తీయటి మాటలతో ప్రలోభ పెట్టి రెచ్చగొట్టడానికి వస్తున్న కాలకేయుల్లాంటి నాయకులతో జాగ్రత్త బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోండి సరియైన అభ్యర్థిని ఎంచుకోండి ఓటు అమ్ముకున్నారో మిమ్మల్ని మీరే నాయకులకు అమ్ముకున్నట్టే లెక్క నాయకులను మార్చుకునే అవకాశం వచ్చింది జాగ్రత్త పడతారో దగాకు గురి అవుతారో తేల్చుకోండి అంతా మీ ఇష్టం మీ తలరాత మీ చేతుల్లోనే అంటూ కుమ్మరి రాజు రాజున ఆజ్కిబాద్ చూసినాం అలాగే ప్రధాన వార్తగా ఎన్నికల్లో ఆగం కాకండి చూసి ఓటేయండి కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్ళీ బీఆర్ఓ దళారులు వస్తారు జాగ్రత్త ప్రజా ఆశీర్వాద సభలో జనగామ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లులు ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితులు దారుణంగా ఉండేవన్న సీఎం మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు హామీ పల్లా రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ చేస్తానన్న సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్న పల్లా జనగామ సభలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్న పొన్నాల కాంగ్రెస్లో నాది నలభై ఏళ్ల రాజకీయ జీవితం అది నేటితో సమాప్తం కాంగ్రెస్ పార్టీ నాకు తీరని అన్యాయం చేసిందని కామెంట్ చేసిన పొన్నాల లక్ష్మయ్య నన్ను గెలిపిస్తే జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేస్తా అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఒక ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే ప్రత్యేక కథనం ఒకటి ఇక్కడ కనిపిస్తోంది కోమటి కుంట హాంఫట్ అక్రమ నిర్మాణాలకు అడ్డగా వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ చెరువుల పాలిట ఎముడిగా మారిన విజయ్ కుమార్ కోమటికుంట చెరువు కబ్జా చేసి అభివృద్ధి అంటూ కలరింగ్ కబ్జాదారుడైన విజయ్ కుమార్ పై కేసులు నమోదు చేసిన అధికారులు అక్రమాలను సక్రమం చేసే పనిలో మంత్రి కేటీఆర్ కేసులు నమోదైన రేరా వెబ్సైట్ నుంచి తొలగించని వైనం రేరాపై నమ్మకంతో ఇక్కడ ఫ్లాట్స్ కొంటే అంతే సంగతులు కొనుగోలు దారులకు కూచ్చుటోపి పెట్టి కోర్టులు కొల్లగొడుతున్న సంస్థ కంచే చేనును మేసినట్లు ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ఒక మంత్రి అక్రమార్కులకు భేషరతుగా మద్దతు ఇస్తుంటే మేధావి వర్గం ముక్కు మీద వేలేసుకుంటోంది ఇలాంటి ఘటనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి శివారులో జరుగుతోంది కోమటికుంట చెరువు కబ్జాదారుల చేత చిక్కి కనుమరుగైపోతోంది అదేవిధంగా అధికారుల ముమ్మర తనిఖీలు మియాపూర్లో పదిహేడు కిలోల బంగారం పట్టివేత కబాడీగూడలో రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల నగదు స్వాధీనం అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తోంది అలాగే అమెరికా సైతం మన టెక్నాలజీ కావాలనుకుంటోంది కీలక వ్యాఖ్యలు చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్ సక్సెస్తో ప్రపంచం దృష్టి భారత్ పైనే భారత్ కూడా సాంకేతికతను ద్విగినీకృతం చేసుకోగలుగుతోంది అంతరిక్ష రంగంలో ప్రైవేట్ అవకాశం కల్పించిన మోడీ విద్యార్థులు కాలానికి అనుగుణంగా మారాలి అంటూ సోమనాథ్ చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా ఇక్కడ చూస్తున్నాం అలాగే నంబర్ వన్ కుబేరుడు దేశీయ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ ఆయన సంపద తొంభై రెండు బిలియన్ డాలర్లు భారత్లోని వంద మంది కుబేరుల మొత్తం సంపద ఏడు వందల తొంభై తొమ్మిది బిలియన్ డాలర్లు అనే వార్త కనిపిస్తోంది అలాగే రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వందలు ఖర్చు పెట్టలేని మంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో పత్రం విడుదల చేయాలి బీఎస్పీ పార్టీలో చేరిన వట్టే జానయ్య యాదవ్ లక్ష ఓట్లతో జానయ్యను గెలిపించాలంటూ ఆర్ఎస్పి సంతకాలు మున్సిపల్ చైర్పర్సన్వి కమిషన్లు మంత్రికి నా బాధితులు ఎవరున్నా సూర్యాపేట వాణిజ్య భవన్ చౌరస్తాలో చర్చకు రావాలి తాజాగా సూర్యాపేట జిల్లా పిఎసిఎస్ కమిటీని రద్దు చేశారు సుపారీ హత్యకు ప్లాన్ చేసి నా కుటుంబమే లేకుండా చేయాలని చూశారు సూర్యాపేటలో భారీ ర్యాలీ తీసిన వట్టే జాన యాదవ్ జన జాతరగా మారిన పట్టణంలోని వీధులు అనే వార్త కనిపిస్తోంది అలాగే తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది తన పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తమ కంటే బలంగా ఉందనేది అవాస్తవం మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం మానుకోవాలి జనసేనతో టీడీపీ పొత్తుపై క్లారిటీ ఇంకా రాలేదు ప్రజలు టీడీపీని ఆదరిస్తారనే నమ్మకం మాకుంది అందుకే ధైర్యంగా నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఆశాభావం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అనే వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే మరో ప్రత్యేక కథనం కనిపిస్తోంది పాదయాత్రతో ఎన్నికల సమర శంఖం తొలి రోజు గడప గడపకు నీలం మధుకు అపూర్వ స్వాగతం మీ కష్టాలు తెలిసిన మీ ఇంటి బిడ్డను ఆత్మ గౌరవ పోరాటంలో మీ ముందుకు వస్తున్నా ఒక్కసారి మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చేసి చూపిస్తా మహిపాల్ రెడ్డి గెలిస్తే కుటుంబ పాలన నేను గెలిస్తే నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యేలే అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య పోరులో నా పక్షాన నిలబడండి మన పాలనలో మన అభివృద్ధి మనమే చేసుకుందాం వెల్లడించిన నీలం మధు ముదిరాజ్ ఎన్నికల సంగ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి వారి ఆశీసులు తీసుకుంటానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని వెల్లడించిన నీలం మధు ముదిరాజ్ సోమవారం నుంచి పాదయాత్రతో ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది కరీంనగర్లో తనిఖీలు రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల నగదు పట్టివేత కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు వెల్లడి అంటూ ఒక వార్త చూస్తున్నాం గెలుపు లాంఛనమే మెజారిటీ కోసమే సమరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా చూస్తున్నాం మంత్రి ముందస్తు పంట సాగు విజయవంతం స్వయంగా వరి విత్తనాలు వెదజల్లిన మంత్రి నేడు స్వగ్రామం నాగారంలో పంట కోసిన మంత్రి నూట ముప్పై రెండు రోజుల్లోనే చేతికొచ్చిన పంట మార్చిలోపు పూర్తి కావస్తున్న పంట కాలమంటూ సూర్యాపేటకు చెందిన వార్త ఒకటి ఇక్కడ కనిపిస్తుంది అలాగే బాసరను దర్శించుకున్న జస్టిస్ ఎన్వి రమణ అంటూ మరో వార్త ఇక్కడ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్న ఆకుల లలిత రాజీనామా అంటూ ఒక వార్త చూస్తున్నాం అలాగే బీఆర్ఎస్ విశ్వాసం కోల్పోయింది బీజేపీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు జాబ్ క్యాలెండర్ తెలంగాణ కోసం పార్లమెంటులో గర్జించిన వ్యక్తి సుష్మా స్వరాజ్ హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఒక వార్తగా చూస్తున్నాం ఇవి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం